రాయలసీమలోని తాగునీరు సాగునీరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకి రావాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఇక జగన్ చేతుల మీదుగా త్వరలో కుప్పం నియోజకవర్గాన్ని నీళ్లు ఇవ్వబోతున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. అవుటపల్లి మరో రెండు రిజర్వాయర్లకు హాంద్రి నీవా ద్వారా నీరందించే చర్యలు చేపట్టామని పెద్దిరెడ్డి చెప్పారు. చంద్రబాబు సవాలని తాము అడ్డుకోబోమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఆయనతో సిద్ధంగానే ఉంటుంది. పుంగనూరు కంటే కూడా కుప్పం అయితే ఇంకా బాగుంటుంది. కుప్పంలో కూడా నేను చర్చకు సిద్ధమే. ఏం చేశాడు ఆయన ఈ జిల్లాకు? ఎవడో ఒక అభిమానంతో ఈ ప్రాంతం అంతా వెనుకబడిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మూడు సాగునీటి ప్రాజెక్టులు ఇస్తే మీ బంధుగణాన్ని మీ పార్టీ కార్యకర్తలను ఇది పంపించి కోర్టులు వేసి స్టేలు తెప్పించిన ఘనత అనేది ఆయన ఏంది చర్చకు వచ్చే చర్చకు వస్తే కూడా బుద్ధి చెప్తారు పుంగనూరు ప్రజలు. మరి అదేదైనా జరిగితే నేనేదో చేపించే అనుకుంటాడు. కాబట్టి కుప్పమే సబబుగా ఉంటుంది. కుప్పంలోనే ఆయన చర్చకు వస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా ఆయనకు నేను తెలియజేస్తా ఉన్నా. కుప్పంలో ఏం చేశాడు ఆయన? సాగునీటి కోసం కానీ తాగునీటి కోసం కానీ కుప్పంలో ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. ఈరోజు హంద్రినీవా పూర్తయితా ఉందంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి రాబోయే ఒకటి రెండు నెలల్లో కుప్పంలో అది ప్రారంభించడం కూడా ప్రారంభిస్తాడు. దాదాపు 47 చెరువులకు నీరు నింపుతామన్న మా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలు అయ్యే విధంగా, అదేవిధంగా తాగునీటి కోసం కూడా ఆ ప్రాజెక్ట్ నుంచే నీళ్ళు ఇస్తాం. మరి నువ్వెందుకు చేయలేదు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కావండి అని అక్కడ ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కదా. మరి ఎక్కడ ఏ నియోజకవర్గానికి చేసావు, ఏ ప్రాంతం